హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు వస్తుంది అనుకున్న దేవరా మూవీ ట్రైలరు సెప్టెంబర్ 10 రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే సూపర్ కంటే సూపర్గా మామూలుగా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక అనుబాంబులా పేలిందనే చెప్పుకోవాలి. ఈ ట్రైలర్ వచ్చేసి 2:40 ఉంది. ఈ 2:40 ట్రైలర్లో యాక్షన్ పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనేది చూస్తుంటే అర్థమైపోతుంది. ఇందులో వచ్చేసి ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నాడు. ఒక క్యారెక్టర్ వచ్చేసి కొడుకు పాత్ర చేస్తుంటే ఇంకో క్యారెక్టర్ వచ్చేసి తండ్రి పాత్ర చేస్తున్నాడు. ఒక కొడుకు పాత్ర చూస్తుంటే ఒక అమాయకత్వంగా పిరికివాడిగా చూపించారు. ఇంకో క్యారెక్టర్ వచ్చేసి దేవరా క్యారెక్టరు, అది ఉగ్ర రూపంగా ఉంటుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే కొరటాల శివ మంచి కసి మీద ఉన్నట్టుగానే అనిపిస్తుంది, మంచి ఫైర్ మీద ఉన్నట్టు అనిపిస్తుంది. ఆచార్య ఫ్లాప్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈసారి ఎట్లయినా హిట్ కొట్టాలనే పట్టుదలతోని కొరటాల శివ ఈ సినిమా తీస్తున్నాడనేది తెలిసిపోతుంది. ఈ మూవీలో మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ ఒక ఆట ఆడకుండానే చెప్పాలి. బీజిఎం మాత్రానికి మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ కొట్టాడు. తమిళ మూవీలో కొట్టినట్టుగా మన తెలుగు మూవీలో బీజిఎం అంతగా ఇవ్వడం చెప్పేసి ఒక టాక్ ఉంది, కానీ అలాంటిది ఏమి లేదు. ఈ మూవీలో మాత్రానికి ఒక ఆట ఆడకుండానే చెప్పాలి. అలాగే ఫోటోగ్రఫీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందనే చెప్పుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఈ ట్రైలర్ని బట్టి చూస్తుంటే భారీ తారాగానే ఉందనే చెప్పుకోవాలి. ప్రకాష్ రాజ్ కానీ, ఒక అజయ్ కానీ, ఒక సైఫ్ అలీ కానీ కానీ, ఒక జాన్వీ కపూర్ కానీ, ప్లస్ వచ్చేసి ఇంకొక శ్రీకాంత్, ఇలా చాలామంది ఉన్నాయనే చెప్పుకోవాలి. ఓవరాల్గా ఈ ట్రైలర్ని బట్టి చూస్తుంటే ఈ మూవీ వచ్చేసి పక్కా బ్లాక్ బస్టర్ అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. అలాగే కలెక్షన్ విషయానికి వచ్చేస్తే 1,000 నుంచి 1,500 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశాలు 100% పక్కాగా ఉందనేది అర్థమైపోతుంది. చూద్దాం ఏ రేంజ్లో హిట్ అవుతుందో.